బాలీవుడ్ మోహమే చూడని డైరెక్టర్ అతను పాన్ ఇండియా మేకర్ గా ప్రశంసలు అందుకున్న తమిళను వదలలేదు కానీ ఇప్పుడేంటో టాలీవుడ్ అంటే తెగ మనసు పారేసుకుంటున్నాడు వరుసపెట్టి మూవీలను లైన్ లో పెట్టేస్తున్నాడు ఆయన ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చూడండి అలాంటి డీటెయల్స్ అన్ని ఫిల్మీ టాక్ లో తెలుసుకుందాం నమస్తే నేను గోవర్ధన వెల్కమ్ టు ఫిల్మీ టాక్ శంకర్ రెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన డైరెక్టర్ యూనివర్సల్ సబ్జెక్టులతో అప్పుడే ఇండియన్ ఇండస్ట్రీని అల్లాడించాడు వందల కోట్ల కలెక్షన్ల మూవీలను అలవోకగా చేశాడు అయితే శంకర్ చేసిన సినిమాలు మాక్సిమం కాలీవుడ్వే వాటిని ఇతర భాషల్లోకి డబ్ చేసి వదిలేవారు తెలుగులో ఆయనతో సినిమాలు చేయాలని హీరోలు ఎంతో తపించినా ఆయన మాత్రం ఈ వైపు చూడలేదు మెగాస్టార్ లాంటి వాళ్ళు డేట్స్ ఇస్తామన్నా ఎందుకో కుదరలేదు అలాంటి శంకర్ ఇప్పుడు వరుసపెట్టి తెలుగు హీరోలతోనే కమిట్ కావాలనుకోవడం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజ్ మూవీని చేస్తున్నాడు అలాగే కమల్ హాసన్ తో ఇండియన్ 2 మూవీని కూడా ఒకే సమయంలో తెరకెక్కిస్తున్నాడు దానికో 15 రోజులు దీనికో 15 రోజుల చొప్పున కేటాయిస్తున్నాడు దాదాపుగా ఈ సినిమాల షూటింగ్ చివరి దశకు వచ్చాయి దీంతో శంకర్ తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కెర్లు కొడుతోంది శంకర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేయాలని అనుకుంటున్నాడట అంతేకాదు ఆయనతో సంప్రదింపులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది వాస్తవానికి గేమ్ చేంజర్ మూవీని శంకర్ పవన్ కళ్యాణ్తోనే చేయాల్సి ఉంది కానీ ఆ సబ్జెక్ట్ రామ్ చరణ్కైతే బాగా సరిపోతుందని శంకర్ని ఒప్పించాడు నిర్మాత దిల్ రాజు అయితే శంకర్కు మాత్రం పవన్ తో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉందట దీంతో ఆయనతో మూవీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఓజీ బ్రో మూవీలతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్స్ చేస్తున్న పవన్ ఆ షూటింగ్ ను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఆ తర్వాత ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి సో కనీసం ఏడాది వరకు పవన్ మరి ఏ దర్శకుడితో సినిమాకు కమిట్ అయ్యే పరిస్థితి లేదు మామూలుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫలానా డైరెక్టర్ తో పని చేయాలని పిలిచింది లేదు ఒకరి వెంట పడింది లేదు ఎంత పెద్ద దర్శకుడైనా తన వరకు తెచ్చిన మూవీలే చేశాడు ఇప్పుడు ఏకంగా కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకరే వచ్చి పవన్ తో సినిమా ప్లాన్ చేస్తున్న పవర్ స్టార్ సైలెంట్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది అందుకు పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది శంకర్ తో సినిమా అంటే కనీసం ఏడాదైనా సెట్ కే పరిమితం కావాలి గతంతో రాజమౌళి లాంటి దర్శకుడు కథ చెబితేనే ఏళ్లకు ఏళ్ళు డేట్లు ఇవ్వడం కష్టమని పవన్ తనతో సినిమా చేయలేదు సో మరి శంకర్ తో సినిమా ఎలా ఒప్పుకుంటాడు అందుకే కథ నచ్చినా పవన్ మాత్రం శంకర్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట ఏదైనా ఛాన్స్ ఉంటే ఏపీ ఎలక్షన్స్ తర్వాతే ఉండొచ్చని అది కూడా దిల్ రాజునే నిర్మిస్తాడని తెలుస్తోంది మరి శంకర్ సినిమా ఎప్పుడు ఓకే అవుతుందో ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి